ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు మనకి టైటిల్ సాంగ్ ఒకటి ఉంది కదా, అదే రవితేజ గారి మంచి మాస్ సాంగ్, అందులో మధ్య మధ్యలో ఒక లైన్స్ వస్తున్నాయి, అదేమిటో నాకు కొంచెం డీకోడ్ చేయాలనిపించింది. లైక్ లైక్ ఒక ఫస్ట్ తరానాలతో చేసాం మేము స్ట్రక్చర్, కానీ అది ఫస్ట్ తెలుగులో పాడించాం. తెలుగులో పాడిస్తే మన కార్తిక్ గారు కదా నచ్చలేదు. సో అది తీసేసిన తర్వాత ఇంకొక రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చా. ఏంటి మనోడికి అసలు నచ్చట్లేదు, ఏంటి మనోడికి నచ్చట్లేదు, ఎలా కన్విన్స్ చేద్దాం ఏంటి అని చూసి ఒకరోజు బల్గేరియన్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఇద్దాం అని ఒక బల్గేరియన్ని వాయిసెస్తో శాంపుల్ చేసి పంపించాను అనమాట. అప్పుడు మరి ఏ మూడ్ లో ఉన్నాడో మరి తెలియదు. అబ్బా అదిరిపోయింది, వర్క్ అవుట్ అయింది. కూడా సాంగ్ లో ఫస్ట్ గానే అదే నచ్చింది, పెక్యులర్ గా పెక్యులర్ గా ఉన్నదే నచ్చింది. సో మీరు పాడగలుగుతారు అది ఒకసారి? ఇప్పుడు పెప్ నికోరం చికోరం చికో నికోసం పెప్ అట్లా అంతే మధ్యలో అంటే యాక్చువల్లీ ద మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ తీసుకోవచ్చు మీ ఇష్టం, ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అంటే ద మీనింగ్ ఆల్సో కూడా ఇట్ లుక్స్ గుడ్ ఫర్ ది సిచ్యువేషన్ మ్యామ్. ఎందుకంటే దాని బల్గేరియన్ మీనింగ్ ఏంటో కూడా చూసాను. సో ఇట్స్ లైక్ గో హీరో గో హై అని మీనింగ్ అన్నమాట. గో హై అన్నట్టు మనం పుష్ అవడం వల్ల ఈయన ఇంకా బెటర్మెంట్ బెటర్మెంట్ చేస్తున్నాడు సినిమా నిడుస్తుంది, ఇంకా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అలాగే మనం ఇంటర్వ్యూలో ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇంకోటేంటంటే కార్తీక్ సాటిస్ఫై అవడం అంత ఈజీగా. మార్నింగ్ ఇందాక ఇక్కడ రాకముందు వచ్చి మనం బయట కూర్చున్నాం కదా, సో చూపించిపోతున్నాడు పెద్ద సౌండ్ నాకు. కార్తీక్ ఏంటి నువ్వు సాటిస్ఫైడ్ అంటే అది చాలు నాకు. నేను మామూలుగా సినిమా చూసిన తర్వాత సో ఇదే ఇఫ్ ఇన్ తెలుగు మనం మామూలుగా లేమెన్స్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే ఒక క్లాస్ యాక్షన్ ఫిల్మ్ రా అంటే ఫారెన్లో తీశారు, గన్లు బుల్లెట్లు ఏదో సైలెన్సర్లు, హీరో సూట్లు వేసుకుంటాడు, కలదొలు పెట్టుకొని కలుస్తూ ఉంటాడు, ఇది మనం మామూలుగా చూసేది. లేదు మాస్ ఫిల్మ్ అయితే ఇదిగో ఊరు ఉంటుంది, ఊరిలో జనాలు ఉంటారు, ఒక అమ్మోరు దేవత ఉంటారు అక్కడ. ఈ ఇది ఈ టైప్ కానీ ఈ టైప్ కానీ ఉంటాయండి. నాకు తెలిసి ఇప్పుడు దాకా రెండు కలిసి ఒక విచిత్రమైన కాంబినేషన్ స్ట్రేంజ్ అన్నాడు కదా, అలాగా అది నాకు తెలిసి ఇప్పుడు దాకా రాలేదు. ఐ థింక్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ మోర్ బికాజ్ స్టార్ట్స్ ఆఫ్ ఎ సంథింగ్ అండ్ దెన్ మీరు విజువల్ కూడా చూస్తున్నప్పుడు రెండు సినిమాలు కలిపి అంటే ఇట్స్ సో నైస్లీ యునో క్యుములేటెడ్ టుగెదర్ చూస్తున్నప్పుడు మనం ఇదర్ ఇదైనా చూస్తాం అదైనా చూస్తాం. ఈ రెండు కలిపి ఉండడం అనేది నాకు తెలిసి ఈ సినిమాలో అన్నిటికంటే ద గ్రేటెస్ట్ క్వాలిటీ అని నా పర్సనల్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు రవితేజ గారి పార్టీయే కదా, ఈసారి కాదంట? కాదు ఆపోజిట్ పార్టీ. అలా ఎలా ఒప్పుకున్నారు? అంటే ఈసారి రవితేజ గారే బాడీ లాంగ్వేజ్ అలాగే డైలాగ్ డెలివరీలు ఇవన్నీ చాలా మార్పులు చేశారు కాబట్టి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోవటం పోవడం అసలు ఆయన సినిమానంగానే ఉంటాం కదా హ్యాపీగా, దాంతో పాటు చూస్తే ఈసారి ఎదురుగా ఉన్నాం అన్నమాట.